ప్రధాని అబద్దాల కోరని భారతీయ జనతా పార్టీ భారతీయ జూటా పార్టీగా మారిపోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు విమర్శించారు. విజయవాడలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు కానీ నీతి ఆయోగ్ సర్టిఫికేట్లు ఇచ్చామని చెబుతుందని, దీన్ని బట్టి ప్రధాని ఎంత దిగజారిపోయారు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి 20,000 కోట్లు ఇచ్చామని ప్రధాని చెబుతున్నారని, 14వ ఆర్థిక సంఘం ఇతర రాష్ట్రాలకు అదే మాదిరిగా ఇచ్చిందని విమర్శించారు. రెండు మూడు రోజుల క్రితం అన్నమాట, ఎప్పుడైతే అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పల్ నాగేశ్వరరావు గారు, తిరుపతిరావు విశ్వనాథ్ రెడ్డి గారు అందరూ కూడా నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు అన్నమాట, కొన్ని ఇన్సూరెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు ఆ అసోసియేషన్ని కలిసిన డెలిగేషన్లో మంత్రులు నక్క ఆనందబాబు గారు, కాల్వ శ్రీనివాసులు గారు, నేను ఉన్నాం అన్నమాట. క్లియర్గా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా సాటిస్ఫాక్టరీగా ఒక సొల్యూషన్ తీసుకురావడం జరిగింది, పరిష్కరించడం జరిగింది. అది చేసిన తర్వాత కూడా ఇవాళ ప్రతిపక్షాలు ఇంకా జటిలం చేయటానికి, ఎందుకంటే అగ్రిగోల్డ్ సమస్య తీరిపోతుంది, ఇది తీరకూడదు, ఇది ఇట్లానే నాంచాలి అని చెప్పేసి అని వాళ్ళ కలెక్టరేట్స్ దగ్గర అక్కడ ముట్టడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేపట్టడం మనం చూసాం. మన దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు అన్నమాట, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడిన మాటలు వింటే నిజంగా ఎంత దిగజారుడికి దిగిపోయారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నిజంగా వాళ్ళ పేరుకు తగ్గట్టు భారతీయ జుమ్లా పార్టీ, ఎందుకంటే జనత అనేది అందరూ మర్చిపోయారు ఎప్పుడు, భారతీయ జుమ్లా పార్టీకి అను